మహాత్మా గాంధీ సహా మనలో చాలా మందికి ఇష్టమైనవి వేరుశనగ గింజలు. మనం వాటిని వేపుకొని ఉడకబెట్టుకొని స్నాక్స్లో, స్వీట్స్లో ఇలా రకరకాలుగా తింటాం. వేరుశనగల్లో ఎక్కువగా ఉండే విటమిన్ ఈ, సిలీనియం, ఫైబర్, జింక్ శరీర సౌందర్యానికి కావలసిన హార్మోన్స్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి. రక్త ప్రసరణని మెరుగు చేసి మంచి ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి కూడా ఉపకరిస్తాయి. అయితే మనలో చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే, మనం వేరుశనగ గింజల్ని తింటున్నాం కానీ ఆ గింజలపై ఉండే సన్నటి తొక్కని తొలిచేస్తున్నాం. ఎందుకంటే అది మన నోటికి కాస్త చేదుగా ఉంటుంది కాబట్టి. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం వేరుశనగల్ని తొక్కలతో సహా తినమంటున్నారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. వేరుశనగ గింజల తొక్కల్లో ఆరోగ్యాన్ని పెంచే, రోజువారీ అవసరమయ్యే చాలా పోషకాలు ఉన్నాయి. తొక్కల్లో ఎక్కువగా ఉండే బయోయాక్టివ్స్, ఫైబర్ వ్యాధులు రాకుండా కాపాడుతాయి. తొక్కల్లో ఉండే పాలిఫెనాల్ బాడీలో కలిసిపోయి చర్మాన్ని కాపాడుతుంది, చర్మం ఎండిపోకుండా చేస్తుంది. వేరుశనగ తొక్కల్లో కూడా గుండె జబ్బులు, క్యాన్సర్, హార్ట్ అటాక్ రాకుండా అడ్డుకునే గుణాలు ఉన్నాయి. బ్లూబెర్రీ పండ్లు కంటే వేపిన వేరుశనగ తొక్కల్లోనే విష వ్యర్థాలని అడ్డుకునే గుణాలు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది. పీనట్ స్కిన్లో ఉండే ఫైబర్ శరీర అధిక బరువును తగ్గిస్తుంది. చిత్రం ఏంటంటే, మామూలు వేరుశనగ గింజల కంటే వేపిన వేరుశనగ గింజల తొక్కలకు ఎక్కువ విష వ్యర్థాలని అడ్డుకునే శక్తి ఉన్నట్టు 2012లో జరిపిన పరిశోధనల్లో తేలింది. విటమిన్ సి గ్రీన్ టీ కంటే కూడా వేపిన వేరుశనగ గింజలకు ఉండే తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ద్రాక్ష పండ్లు, వైన్లో రెజర్వాట్రాల్ అనే పదార్థం ఉంటుంది, అదే వేరుశనగ తొక్కల్లో కూడా ఉంటుంది. అది మనలో సహనాన్ని పెంచుతుంది, శరీరంలో మంట, వాపు, దురదలు లాంటి వాటిని తగ్గిస్తుంది, గుండె జబ్బుల్ని అడ్డుకుంటుంది. ఇది ఎక్కువగా కావాలంటే ఉడకబెట్టిన వేరుశనగ గింజల్ని తొక్కలతో సహా తినాలి. పరిశోధనలు చెబుతున్నది ఒక్కటే, వేరుశనగల్ని పచ్చిగా కానీ, వేపి కానీ, ఉడకబెట్టి కానీ ఎలా తిన్నా వాటి తొక్కలతో సహా తినేయాలి. రోజు ఓ గుప్పెడు వేరుశనగల్ని తొక్కతో సహా తింటే బోలెడంత ఆరోగ్యం మనదవుతుంది. భయంకరమైన క్యాన్సర్, గుండె జబ్బుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న వేరుశనగల్ని అందరూ తినటం అలవాటు చేసుకోవాలి.